చేస్తా ఉంటది. దాని వల్ల పక్క పళ్ళు పాడవకుండా అది హెల్ప్ చేస్తా ఉంటది. ఈ పిప్పి పళ్ళు అనేవి నోట్లో క్యారీ చేయడం వల్ల ఆ పళ్ళు పాడైపోవడమే కాకుండా పక్క పళ్ళను కూడా పాడు చేసేస్తుంది. ముక్కలు ముక్కలుగా విరిగిపోయి సగం ముక్కలు నోట్లో పెట్టుకుంటే పంటలో ఉండే ఇన్ఫెక్షన్ చిగుళ్ళకు కూడా పాకి చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతా ఉంటది. చీమ్ పడతా ఉంటది. ఆ చీమని మీరు ఆహారంతో పాటు నోట్లో కడుపులోకి ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. పిప్పి పళ్ళు అనేది చిన్న సమస్య, దాన్ని ఇంత పెద్ద కాంప్లికేట్ చేస్తారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకుంటే కూడా బాగా లోతుగా ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయినా కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకుని పన్నును కాపాడుకునే అవకాశం పూర్తిగా ఉంది. ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లోని లేజర్స్ వాడడం వల్ల చాలా సింపుల్ గా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఫుల్ఫిల్ అయిపోతుందని ఫినిష్ అయిపోతా ఉంది. ఒకటి లేదా రెండు సిట్టింగ్స్ లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోతుంది. తర్వాత ఇంకోటి ఎనస్థీషియా, తక్కువ ఎనస్థీషియాతో అయిపోతుంది. ఇంకొకటి 100% రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం లేజర్స్ వాడడం వల్ల. సో నెగ్లెక్ట్ చేయకండి. టీనేజ్ పిల్లలు ఉన్న పేరెంట్స్ అందరూ కూడా నోట్లో ఒకసారి చెక్ చేస్తా ఉండండి మీ పిల్లలు, బాయ్స్ కి గర్ల్స్ కి. వాళ్ళు అసలు ఒప్పుకోరు, క్యారీ చేస్తారు, ఆ ఏజ్ లో పళ్ళని పోగొట్టుకుంటా ఉంటారు. చిన్నపిల్లలు పళ్ళు పీకుతా ఉన్నాం. సో అది కరెక్ట్ కాదు. కొంచెం మా హెల్ప్ ఏమైనా కావాలంటే మేము డెఫినెట్ గా హెల్ప్ చేస్తాము. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, 48 బ్రాంచ్లని కనెక్ట్ చేస్తుంది. నిజంగా ఎవరికైనా మా హెల్ప్ కావాలి అంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు. హలో. హలో, రవికాంత్ గారు, మీ క్వశ్చన్ అడగండి. నాకు రూట్ కెనాల్ నేను చేయించుకున్నాను నేను. ఓకే. హలో, చెప్పినాను సార్, చెప్తున్నాను, వింటున్నాను. నేను రూట్ కెనాల్ చేయించుకున్నాను అనేది ఇటువైపు అటువైపు దంతాల్లో రెండును కెనాల్ పడిపోతే, ఇంత ముందు టూత్ పిక్ తోని నేను లోపల దూర్చేవాడిని, అక్కడ కణాలు పడిపోయి. సో ఈ నీట్ గట్ట అందులోపై దూరిపోయేది. సో రూట్ కెనాల్ రెండు చేయించేసుకున్నాను. ఇది జరిగి 1.5 ఇయర్స్ అవుతుంది. నా ఏజ్ 45 ఇయర్స్. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నా నాలిక మీద ఎంట్రన్స్ భాగంలోని నేను ఏది తిన్నా చాలా కారంగాను ఎలర్జీలకు వచ్చి కారంగాను ఉంటుందండి. దానికి ఏమైనా రెమెడీ చెప్తారేమో అని ఫోన్ చేశాను. లేదు రైట్ సార్, అది ఏంటంటే యాక్చువల్లీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కి నాలుగు పైన వచ్చే అల్సర్ కి ఏమీ ఇంటర్ లింక్ లేదు. దట్స్ ఎ డిఫరెంట్ ట్రీట్మెంట్ అండ్ ప్రాబ్లమ్. ఇది ఒక డిఫరెంట్ ప్రాబ్లమ్. జనరల్ గా టంగ్ టిప్న ఇలాంటి ఇబ్బంది వస్తుంది అంటే మీకు షార్ప్ ఎడ్జెస్ ఏమైనా ఉండొచ్చు ముందర పళ్ళలో, ఒక పాయింట్. రెండో పాయింట్, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా కూడా ఇలా అల్సర్స్ లాంటివి వస్తాయి. మూడో పాయింట్, మీకు ఏదైనా వైటమిన్ డిఫిషియన్సీ గానీ మినరల్ డిఫిషియన్సీ గానీ బీకాంప్లెక్స్ డిఫిషియన్సీ ఉంటే కూడా ఇలాగా అల్సర్ లా వస్తుంది. ఒకసారి చెకప్ అవసరం సార్ మీకు. మీరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు అని అడగలేదు. ఒకసారి మీరు శ్రమ అనుకోకుండా మా దగ్గరకు వస్తే క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి అసలు రూట్ కాజ్ ఏంటి, అంటే దేని వల్ల ఈ అల్సర్ లాంటిది రెగ్యులర్ గా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది, వేరే అయినా వైట్ ప్యాచెస్ లాంటివి ఫామ్ అవుతా ఉన్నాయా, ఈ నాలుక మీద ఇలాంటి ఇబ్బంది ఉంటే జనరల్ గా చీక్ మ్యూకోజ్ అంటే ఈ దవడల్లో కూడా ఇలాంటి ఇబ్బంది కనిపించే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. అది మేము ఒకసారి చూస్తే క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే మొత్తం మీ అంగడ, దవడలు, నాలుక, నాలుక కింద లోపల అంగడ అంతా ఎగ్జామిన్ చేస్తే మాకు క్లారిటీ వస్తుంది. మీరు శ్రమ అనుకోకుండా స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేసి రండి. ఎవరికైనా కూడా నోట్లో ఎలాంటి మార్పులు కనిపిస్తున్నా వెంటనే నెగ్లెక్ట్ చేయకూడదండి. నాలుగు పైన కురుపుల్లాగా రెగ్యులర్ గా పడుతున్నా, అలాగే దవడల్లో కురుపులుగా పడుతున్నా, పై పళ్ళు కింద పళ్ళ మధ్యన చర్మం నలిగిపోయి అస్తమాను అల్సర్లా ఫామ్ అయి నొప్పి పుడుతున్నా, లోపల తెల్లటి ప్యాచెస్ లాంటివి వస్తున్నా, రింగ్స్ లింగ్స్ లాగా దవడ అంతా గట్టిగా బిగుసుకుంటున్నట్టు అనిపిస్తున్నా, ఇవన్నీ కూడా నోట్లో జరిగే మార్పులు. ఒక క్రమేబీ ఒక పాయింట్ లో కొన్ని మార్పులు క్యాన్సర్ కి దారితీస్తాయి. వచ్చే మార్పుల్ని మీరు వెంటనే గమనించి మా దగ్గరికి వస్తే ఇలాంటివన్నీ ఆరంభ దశలోనే ట్రీట్ చేసుకోవడం చాలా ఈజీ. కాంప్లికేట్ చేసుకోవద్దు. కొన్నిటిలో పెయిన్ అనే సింప్టమ్ కనపడదు, కానీ పెయిన్ లేదు కదా అని మీరు నెగ్లెక్ట్ చేసి రాలేదనుకోండి, చాలా కాంప్లికేట్ అయిపోతాయి. అప్పుడు ట్రీట్ చేసే వాళ్ళకి కష్టం, మీరు చేయించుకునే వాళ్ళకి కూడా కష్టం. నోట్లో జరిగే మార్పుల్ని సింపుల్ గా తీసుకోవద్దు. చాలా దూరం తీసుకెళ్తే అవి చాలా పెద్ద పెద్ద జబ్బులకి, ఇన్ఫెక్షన్స్ కి దారితీస్తాయి. సో వెంటనే అప్రోచ్ అవ్వడం, వెంటనే డాక్టర్ చూపించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని హ్యాబిట్ గా చేసుకోవడం అయితే ఇంకా మంచి పద్ధతి. ఓకే డాక్టర్, సో కృత్రిమ దంతాలు ఎంతవరకు యూజ్ అవుతాయి, అంటే అవి ఎంతకాలం ఉంటాయి, లైఫ్ లాంగ్ ఉంటాయా, హెల్తీగా? డెఫినెట్ గా ఉంటాయి అమ్మా. ఇప్పుడు డాక్టర్ గారు కృత్రిమ దంతాలు పెట్టిన తర్వాత డాక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ చెప్పినట్టు మీరు ఫాలో అయితే జీవితకాలం కూడా కృత్రిమ దంతాలు ఉండే అవకాశం పూర్తిగా ఉంది. కాకపోతే పేషెంట్లు ఏంటంటే కృత్రిమ దంతాలు పెట్టుకున్న తర్వాత వాటి మెయింటెనెన్స్ ఫేజ్ ని సరిగా పట్టించుకోరు. ఎప్పుడైనా కూడా ఏదైనా ఏ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత కూడా మెయింటైన్ ఎలా చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. కృత్రిమ దంతాలు ఎలా ఉపయోగపడతాయి, మీ ఒరిజినల్ పళ్ళు ఎలా ఉపయోగపడతాయి, కృత్రిమ దంతాలు కూడా అలానే ఉపయోగపడతాయి. వాటితో హ్యాపీగా నమ్మిలు తినచ్చు, చూడటానికి అందంగా ఉంటాయి,
న్యాచురల్ గా ఉంటాయి. మిగతా పళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ కృత్రిమ దంతాలు అనేవి ఉపయోగపడతాయి, చిగుళ్ళు జబ్బులు రాకుండా ఉపయోగపడతాయి. సో ఇన్ని రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి కృత్రిమ దంతాలు పెట్టుకోవడం వల్ల. ఫర్దర్ గా మీ ఫేస్ కూడా అందంగా కనపడుతుంది, ఎందుకంటే నోట్లో ఉండే పళ్ళన్నీ ఉండడం వల్ల మజిల్స్ అన్ని టైట్ గా ఫిట్ గా ఉంటాయి. సో యూ లుక్ యంగ్, మీరు అందంగా చక్కగా చిన్నగా ఒక 5-10 సంవత్సరాలు యంగ్ ఉన్నట్టు కనపడతారు. సో కృత్రిమ దంతాలు పెట్టుకోమని ఎప్పుడు సజెస్ట్ చేస్తాను, పెట్టుకోవడం ఇంపార్టెంట్ కూడా. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి. హలో. హలో లక్ష్మి గారు, మీ ప్రాబ్లం చెప్పండి. ప్రాబ్లం అంటే అండి, నోట్లో నేను మార్నింగ్ ఈవినింగ్ పళ్ళు తోముకుంటాను, కానీ కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది, ప్లస్ పళ్ళు కొంచెం సందు వస్తున్నాయండి. పళ్ళల్లో చిగిళ్ళలో పన్నుకి పన్నుకి మధ్యలో గ్యాప్ ఏర్పడుతుంది ఏజ్ పోయినా కొద్ది. నా ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్ అండి. 40 ఇయర్స్. ఓకే అమ్మా, చిగుళ్ళు బలంగా పడుతున్నాయి మీకు, అందుకే పళ్ళు అనేవి జరుగుతా ఉన్నాయి, పక్కకి స్మెల్ అనేది వస్తా ఉంది. చిగుళ్ళు బలహీనపడి ఎందుకు పడితే, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ అయినాయి అంతే. మీరు ఒకసారి పళ్ళతో పాటు చిగుళ్ళని కూడా క్లీన్ చేసుకోండి. చిగుళ్ళని క్లీన్ చేయడానికి లేజర్స్ వాడతాం ఇప్పుడు. అలా వాడడం వల్ల ఏంటంటే తక్కువ పెయిన్ తోనే ఒక సిట్టింగ్ లోనే చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్ తీసేస్తే వెంటనే సందు రావడం అనే దాన్ని వెంటనే ఆపేయవచ్చు. ఒక పాయింట్. రెండో కంప్లైంట్ ఏంటి, స్మెల్. స్మెల్ ను కూడా వెంటనే ఆపేయచ్చు, ఇబ్బంది ఏం లేదమ్మా. ఖమ్మం అంటున్నారు, ఖమ్మం ఖజానా జ్యువెలర్స్ దగ్గర పర్ధ డెంటల్ బ్రాంచ్ ఉంది. ఒకసారి వెళ్తే ఓపీజీ అని ఎక్స్రే తీస్తారు. ఓపీజీ అంటే ఏంటి, ఒక పెద్ద అధునాతనమైన డిజిటల్ ఎక్స్రే. దానిలో పై దవడ కింద దవడ మొత్తం క్షుణ్ణంగా కళ్ళకు కట్టినట్టు చూడొచ్చు. ఇప్పుడు మా ఆవిడ చెప్పారు లక్ష్మి గారు, పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తా ఉన్నాయి. ఎందుకు వచ్చేస్తున్నాయి అన్నది ఓపీజీ చూస్తే మీకు అర్థమైపోద్ది, డాక్టర్ గారు హెల్ప్ కూడా అవసరం లేదమ్మా. మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకు పళ్ళు, ఎందుకంటే ఎముక అరిగిపోతా ఉంటది కింద ఇన్ఫెక్షన్ వల్ల. సో అందుకని పళ్ళు పక్కకి జరిగిపోతా ఉంటాయి. ఎప్పుడైతే ఇంకేంటి, ఇన్ఫెక్షన్ ఎక్కడ వచ్చింది, చిగుళ్లలో వచ్చింది కాబట్టి చిగుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్ వల్ల స్మెల్ వస్తా ఉంటది. మీరు క్లియర్ గా పళ్ళు తోముకుంటా ఉంటారు మార్నింగ్ నైట్, కానీ ఈ ఇన్ఫెక్షన్ చిగుళ్ళలో ఉండడం వల్ల ఈ స్మెల్ అనేది మీరు ఏం చేసినా వస్తానే ఉంటుంది ఆ ఇన్ఫెక్షన్ పోయేంత వరకు. చాలా సింపుల్ ప్రాబ్లం, ఒకే సిట్టింగ్ లో మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మీరు వెంటనే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వెళ్ళండి. ఎవరికైనా కూడా పళ్ళు అనేవి పక్కకి జరిగిపోతున్నా, పళ్ళు వదులవుతున్నా, పళ్ళు ముందుకు వచ్చేస్తున్నా, అది కేవలం సపోర్టింగ్ స్ట్రక్చర్స్ బలహీన పడడం వల్ల ఇలా జరుగుతుంది. ఇలా అందరికీ జరగదు. ఎవరికైతే చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయో వాళ్లకు మాత్రమే జరుగుతుంది. కాకపోతే చిగుళ్ల ఇన్ఫెక్షన్స్ లో పెయిన్ కనపడదు, ఇలా మార్పులు అనేవి కనిపిస్తాయి తప్ప పెయిన్ అనేది కనిపించకపోవడం వల్ల చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని పేషెంట్లు ఎవరు గుర్తించలేరు. కాకపోతే సింప్టమ్స్ కనిపిస్తాయి, బ్రష్ చేయకుంటే బ్లడ్ కనిపిస్తున్నా, నోట్లోంచి స్మెల్, అంటే మీరు పళ్ళు తోముకున్న 2-3 గంటలకే నోరు స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తున్నా, చిగుళ్లు కిందకి జారిపోతున్నా, తిన్న ఆహారం ఎక్కువగా పళ్ళ మధ్య ఇరుకుతున్నా. అంటే ముందర పళ్ళే కాదండి, వెనక పళ్ళు కూడా మధ్యన ఆహారం ఎక్కువ ఇరుకుతుందంటే పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చేసినాయి అని అర్థం. తర్వాత ఏంటి, చిగుళ్ళు కిందికి జారిపోతున్నా, పళ్ళు పొడవైనట్టు అనిపిస్తున్నా, చిగుళ్ళలో చీంపడి జిలపడుతున్నట్టు అనిపిస్తున్నా, ఇవన్నీ చిగుళ్ళ జబ్బుల యొక్క లక్షణాలు. ఆ దశలోనే మీరు డాక్టర్ దగ్గరకు వస్తే, ఈ రోజుల్లో లేజర్స్ వాడుతున్నాం చిగుళ్ళ జబ్బులను క్యూర్ చేయడానికి, చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తా ఉన్నాయి లేజర్స్ అనేవి. సింపుల్ గా చిగుళ్ళలోంచి ఇన్ఫెక్షన్స్ తీసేయడం వల్ల ఈ సింప్టమ్స్ అన్ని పూర్తిగా ఆపేయవచ్చు. ఇన్ఫెక్షన్స్ తీసేయడం వల్ల జీవిత కాలంలో ఎవరికి పళ్ళు వదులైపోవడం, పళ్ళ మధ్యన సందులు రావడం, నోటి దుర్వాసన రావడం, చిన్న వయసులో పళ్ళు కిందికి జారిపోవడం లాంటివి పూర్తిగా ఆపేసి హెల్దీగా ఉండే పళ్ళు జీవితకాలం ఉండేటట్టు చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఎప్పుడు మీరు స్టార్టింగ్ దశలోనే డాక్టర్ గారి దగ్గరకు వస్తే. సో ఇబ్బంది పడకండి, ఇలాంటి మార్పులు కనిపిస్తే వెంటనే డాక్టర్ని కలవండి. ఓకే డాక్టర్, పళ్ళు తెల్లగా ఉండాలని అందరికీ ఉంటది. సో పళ్ళు తెల్లగా అవ్వాలి అంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి? పళ్ళు అందరికీ తెల్లగానే ఉంటాయమ్మా, కాకపోతే కొంతమందికి ఉండే హ్యాబిట్స్ వల్ల పళ్ళు చిన్న వయసులో రంగు మారిపోవడం లాంటివి కనిపిస్తూ ఉంటాయి. జనరల్ గా ఎవరైనా టీలు కాఫీలు ఎక్కువ తాగినా, పాన్లు, సిగరెట్లు, గుట్కాలు, ఒక్క పళ్ళు, కూల్ డ్రింకులు, జంక్ ఫుడ్స్, కొంతమంది ఈ బర్గర్స్ అవి తిన్నప్పుడు ఎక్కువగా సాస్ వాడుతూ ఉంటారు. ఆ సాస్ తినే వాళ్ళల్లో కూడా పళ్ళు చూడండి, ఒక రకంగా బ్రౌనిష్ టింజ్లోని, ఎల్లోయిష్ టింజ్లో ఉంటాయి. ఎందుకంటే అది కలర్ కాబట్టి, కలర్ వాడతారు ఆ సాస్ చేయడానికి. ఇలా ఈ కలరింగ్ ఏజెంట్స్ లాంటివి ఎవరు ఎక్కువగా తిన్నా సహజంగా ఉండే ఈ తెల్లటి మెరుపు అనేది పళ్ళకు పోతుంది, ఎందుకంటే ఆ కలర్ అంతా పంటి పై పొరల్లో పట్టేసుకుంటుంది. కాకపోతే ఇది టెంపరీ, పర్మనెంట్ గా కాదు, కేవలం టెంపరీ పై పైనే ఈ మార్పు అనేది ఏర్పడుతుంది. కాబట్టి టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా ఈ పళ్ళు పట్టుకున్న కలర్ ని వేరు చేసేస్తే పళ్ళు ఎప్పటిలాగే తెల్లగా అందంగా మెరుస్తాయి. అలాగే కొంతమందికి పుట్టుకతో ఫ్లోరోసిస్ అనే ఇబ్బంది, నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల పళ్ళు పుట్టుకతోనే పసుపచ్చిగా ఫామ్ అయిపోతాయి. మళ్ళీ ఏంటి, కొంతమందికి తల్లి గర్భంలో ఉండడం వల్ల కొన్ని లోపాల వల్ల బ్రౌన్ కలర్ లో పళ్ళు ఫామ్ అవుతా ఉంటాయి. వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది, పళ్ళు తెల్లగా మెరవాలని ఉన్నా పుట్టుకతో వచ్చిన లోపం దీన్ని సరి చేసుకోలేమనుకుంటారు. దీన్ని కూడా సరి చేసుకోవచ్చండి.
టూత్ వైట్నింగ్ ట్రీట్మెంట్ ద్వారా పళ్ళను తెల్లగా మెరిపించుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్, కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా ఎలాంటి ఇబ్బంది ఉన్నా పళ్ళను తెల్లగా అందంగా మెరిపించుకోవచ్చు. సో ఎవరికైనా రంగు మారిపోయిన పళ్ళు వద్దు, అందంగా తెల్లగా మెరిసే పళ్ళు కావాలి అంటే డెఫినెట్ గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్మనెంట్ గా ఇది చేసుకోవడం సాధ్యమే. మీకు క్లారిటీ కావాలంటే మమ్మల్ని ఏ బ్రాంచ్ కన్నా అప్రోచ్ అయ్యి వచ్చి కూర్చుని మాట్లాడండి. ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి మా దగ్గర, రోజు చేసే కేసెస్ ఇవి కాబట్టి ట్రీట్మెంట్ ముందు ఫోటోగ్రాఫ్స్, ట్రీట్మెంట్ తర్వాత ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. కనీసం మీకు అవి చూస్తే ఎస్ మాకుండే సమస్య మేము చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అనే విషయం పట్ల మీకు క్లారిటీ వస్తుంది. ఆర్థిక సమస్యల వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల ట్రీట్మెంట్ చేసుకోలేము అనుకుంటే పార్థ డెంటల్ ఈఎంఐ ఫెసిలిటీ అనేది ఉంది. అంటే మీ ట్రీట్మెంట్ మొత్తాన్ని ఒక సంవత్సరం పాటు మీరు ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు, కేవలం ఫీజు మొత్తాన్ని పే చేసుకుంటే చాలు. అలాగే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈహెచ్ఎస్ కార్డు ఉంటే హైదరాబాద్ అమీర్పేట్ బ్రాంచ్ లోని ఆరోగ్యశ్రీ ఉంది. సో ఈ కార్డ్స్ ఉండే వాళ్ళందరూ కూడా ఫ్రీగా ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. లేదు వేరే రాష్ట్రాల్లో ఉన్నారు, ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ బెంగళూరులోనే బ్రాంచ్లు ఉన్నాయి, వేరే స్టేట్స్ లో ఉన్నారు, మీకు మాతో మాట్లాడాలని ఉంటే www.parthadental.com వెబ్సైట్ లోని మీ సమస్యని ఫొటోస్ తీసుకుని లైవ్ చాట్ అనే ఫెసిలిటీ ఉంది. అందులో పోస్ట్ చేసి నేరుగా డాక్టర్ గారితో మీ సమస్యల గురించి డిస్కస్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ సొంత నిర్ణయాలు తీసుకుని, సొంత వైద్యం చేసుకుని, ఉన్న సమస్యని బాగా కాంప్లికేట్ చేసుకుని అప్పుడు మీరు డాక్టర్ దగ్గరకు వచ్చి ఒక 10 సిట్టింగ్లు, విపరీతమైన పెయిన్, విపరీతమైన ఖర్చు పెట్టుకునే కన్నా ముందే మీరు డాక్టర్ హెల్ప్ తీసుకుంటే చాలా సింపుల్ గా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఒకటి లేదా రెండు సిట్టింగ్స్ లోనే ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసే అత్యాధునాకమైన మెటీరియల్స్, ఎక్విప్మెంట్, స్పెషలిస్ట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. డెంటిస్ట్రీ అనేది చాలా పేషెంట్ ఫ్రెండ్లీ అయిపోయింది. కేవలం జబ్బులే కాదండి, చిగుళ్ళ జబ్బులు, కృత్రిమ దంతాలు పెట్టుకోవడం ఇలాగే కాదు, అందాన్ని కూడా, అంటే పలు వరుసలో ఎలాంటి లోపాలున్నా ప్రతి ఒక్కరికి ఏ వయసు వారికైనా అందమైన చిరునవ్వును ఇవ్వగలుగుతున్నాం స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా. నోట్లో ఒక్క పన్ను లేకపోయినా ఇంప్లాంట్స్ వేసి ఫిక్స్డ్ పద్ధతుల్లో కృత్రిమ దంతాలు పెట్టగలుగుతున్నాం. చాలా నాచురల్ గా, స్ట్రాంగ్ గా కూడా ఉంటాయి అవి. అలాగే కాకుండా దవడ ఎముకల్లో లోపాలున్నా, అంటే దవడలు ఎత్తుగా పెరిగినా పెరగకపోయినా, పెదవులు ఎక్కువగా పెరిగినా పెరగకపోయినా కూడా చిన్న సర్జరీలు, కేవలం 2 రోజుల పాటు హాస్పిటల్లో ఉంటే చాలు, అలాంటి చిన్న చిన్న సర్జరీలు చేసి వాళ్ళని మరింత అందంగా, ఉండే చిన్న చిన్న లోపాలను కూడా సరిచేసి పర్మనెంట్ గా అందంగా చేయగలుగుతున్నాం. సో ఇలాంటి ఎన్నో అధునాతనమైన చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా క్లారిటీ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ అయితే మీకు సరైన డైరెక్షన్ లో మీ నాలెడ్జ్ ఇవ్వగలుగుతాం. ఓకే డాక్టర్. సో డెంటల్ ప్రాబ్లమ్స్ సంబంధించి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ చాలా రకాలుగా అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్, కీప్ వాచింగ్ V60.